హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నాకు తెలిసి మీరందరూ సూపర్ ఉంటారు. నేను కూడా చాలా బాగున్నాను. సో నేనేం షేర్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో మీరందరికీ తెలిసే ఉంటుంది, థంబ్నైల్ చూసే ఉంటారు. ఎస్, మొలకలు తయారు చేయడం ఎలానో చూపిస్తాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఏంటంటే, తెలిసినా సరే కొన్ని టిప్స్ మనం ఫాలో చేయాలి. చాలామంది తెలిసిన విషయం ఏంటంటే, స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి ఈ మొలకలు తయారు చేసేటప్పుడు. అందుకే చాలామంది ఇష్టపడరు కూడా ఈ మొలకలు. అంటే స్మెల్ అసలు రావండి. పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నామంటే అసలు స్మెల్ రావు. మీరు నేను ఇప్పుడు చూపించే వీడియోని టిల్ ద ఎండ్ వాచ్ చేసి మీరు మొలకలు తయారు చేయండి. పర్ఫెక్ట్గా వస్తాయి, స్మెల్ అనేది ఉండదు, కరెక్ట్గా వస్తాయి అన్నమాట. నార్మల్గా మొలకలు 2-3 రోజుల తర్వాత తినాలి. అంటే 2 అంగుళాల వరకు ఉంటాయి కాబట్టి అప్పుడు హెల్దీ అంట. ముందు తిన్నామనుకోండి గ్యాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. సో 2 అంగుళాలు అంటే 2 రోజుల తర్వాత తిన్నామనుకోండి, అంటే 3 రోజు వచ్చిన తర్వాత తిన్నామనుకోండి, అవి గ్యాస్ అనేది లేవు, చాలా హెల్దీ అంట. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా ఏంటంటే, పెసలు చేస్తున్నాను మొలకలుగా, శనగలు చేస్తున్నాను, అలానే ఉలవలు చేస్తున్నాను. సో ఉలవల్ని, శనగల్ని, పెసల్ని ఒకసారి వాష్ చేసి మార్నింగ్ టైంలో చేసామనుకోండి, టైం మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం పర్ఫెక్ట్గా అవి నార్మల్గా పెసలు, ఉలవలు, మినుములు ఇలాంటివి తొందరగా నానిపోతాయి. అంటే కరెక్ట్గా 6-8 అవర్స్ మాత్రమే నానబెట్టుకోవాలి వీటిని. ఎక్కువ టైం నానబెట్టామా అంటే 8 అవర్స్ తర్వాత నుంచి నానబెట్టామా స్మెల్ వచ్చేస్తాయి. మెయిన్ రీజన్ ఇక్కడే ఉంది. అండ్ శనగలు, వేరుశనగ గుళ్ళు ఇలాంటివి తయారు చేసేటప్పుడు మాత్రం అవి 12 అవర్స్ నానబెట్టుకోవాలి. తక్కువ నానబెట్టుకున్నామంటే మొలకలు రావు, ఎక్కువ టైం నానబెట్టుకున్నామంటే మొలకలు స్మెల్ వస్తాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఇలాంటి జల్లిబుట్ట తీసుకున్నాను. తీసుకుని కరెక్ట్గా 8 అవర్స్ తర్వాత మీరు ఒకసారి పెసలు అన్నిటిని కడిగేసి ఇలా స్ట్రైన్ చేసుకుని ఒక టిష్యూ పేపర్స్ తీసుకున్నాను. సో వాటిని ఒక 5-6 తీసుకున్నాను. వాటిని వేసేసి అడుగున తర్వాత ఈ పెసలు వేసేసి పైన మళ్ళీ టిష్యూ పేపర్స్తో కప్పేస్తున్నాను. ఇలా పెట్టేసి ఒక ప్లేట్ లాంటిది గాలి తగలకుండా ఇలా ఒక బ్లాక్ క్యారీ బ్యాగ్ ఒకటి తీసుకుని ఈ క్యారీ బ్యాగ్లో పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు సేమ్ శనగలు కూడా చేస్తున్నాను. శనగలను కూడా ఒకసారి కడిగేసి స్ట్రైన్ చేసుకుని సేమ్ వీటిని యూజ్ చేయడం, వీటిని మొలకలు తెప్పించడానికి కూడా ఒక జాలి బుట్ట తీసుకున్నాను. దానిలో టిష్యూస్ పెట్టేసి ఈ శనగలు అలానే పెసలు, సారీ శనగలు అలానే ఉలవలు అవి కూడా వేసేసి పైన టిష్యూ పేపర్స్ కవర్ చేసేసి ఒక బ్లాక్ కవర్ ఒకటి క్లోజ్ చేసేసాను. సో నార్మల్గా ఈ మొలకలు ఏ వేటి ద్వారా మొలకలు మంచివి అని చెప్తారంటే, బొబ్బర్లు చాలా మంచివి, బార్లీ మంచివి, వేరుశనగలు, పెసలు, మినుములు, బఠానీలు అండ్ అలానే ఉలవలు ఇవన్నీ చాలా మంచిదన్నమాట. వీటి నుంచి కూడా మనం మొలకలు చేసుకుని ఎర్లీ మార్నింగ్ తినొచ్చు. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా చాలా మంచిది. ఎక్కువ ప్రోటీన్స్ దీనిలో దొరుకుతాయన్నమాట. నార్మల్గా ప్రోటీన్స్ అంటే ఏంటంటే, మనం మీట్ తింటే ప్రోటీన్స్ వస్తాయి. సో అది చాలా ఎక్స్పెన్సివ్, చాలామందికి తెలిసిన విషయమే. 1 కేజీ వచ్చేసి 600-700 అలా ఉంటుంది. సో అదే తక్కువ ఖర్చులో ఈ మొలకల్ని రెడీ చేసుకుని డైలీ మనం ఈ మొలకల్ని తిన్నామనుకోండి, మన బాడీ తొందరగా డైజెస్ట్ చేసుకుంటుంది ఈ మొలకల్ని. ఈ మొలకల ద్వారా వచ్చే ప్రోటీన్స్, పిండి పదార్థాలు, అలానే ఖనిజ లవణాలు, విటమిన్స్ ఇవన్నీ మన బాడీకి అందుతాయన్నమాట. ఏజ్లెస్గా కనబడతారంట లాంగ్ రన్లో ఇవి తినడం వల్ల. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిదంట. పిల్లలు, పుట్టబోయే పిల్లలు కూడా చాలా హెల్తీగా పుడతారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే, మొలకెత్తిన పెసల్ని ఎవరైతే, చాలామందికి పేగు పూస్తుంది కదా లోపల, గ్యాస్ వల్ల పేగు పూస్తుందంట. సో అలాంటి వాళ్ళకి ఈ నానబెట్టిన పెసల్ని పెట్టారనుకోండి, కొంతకాలానికి ఆ పేగు పూత పోతుందంట. ఇది నాకు తెలిసిన విషయం. అలానే యూట్రస్ చిన్నగా ఉన్న వాళ్ళకి, లేడీస్కి యూట్రస్ చాలామందికి చిన్నగా ఉంటుంది కదా, సో చిన్నగా ఉండి వాళ్ళు కన్సీవ్ అవ్వలేరు, అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ మొలకెత్తిన గింజలు తినడం వల్ల యూట్రస్ అనేది హెల్దీగా ఉంటుంది. సో అది ఉండాల్సిన పరిణామంలో ఉంటుందన్నమాట.
ఈ మొలక ఇత్తని గింజలు పెడుతూ ఉండాలి పిల్లలకి, అంటే ఎస్పెషల్లీ ఆడపిల్లలకు కూడా. యూట్రస్ హెల్దీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గోధుమలు కానీ రాగులు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. అసలు మన బాడీ నడవాలంటే ప్రోటీన్స్ ఉంటే చాలా మంచిగా హెల్దీగా ఉన్నట్టు. సో ఆ హెల్దీ ప్రోటీన్స్ ఈ మొలకల్లో దొరుకుతాయి. ఇది తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. నార్మల్గా గింజల్లో కంటే దీనిలో విటమిన్స్ అనేది, అంటే నార్మల్ డ్రై గింజలు తీసుకున్నామనుకోండి దానిలో తేమ ఉండదు. సో అలానే ఇవన్నీ విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ వాటిని మొలకెత్తే పరిణామ క్రమంలో ఎక్కువ 5 to 6 times ఎక్కువైపోతాయంట విటమిన్స్ కానీ, బి కాంప్లెక్స్ కానీ, విటమిన్ సి కానీ, విటమిన్ ఏ కానీ, ఇలాంటివి 5 times ఎక్కువైపోతాయంట మొలకెత్తేటప్పుడు. సో అందుకని ఈ మొలకెత్తిన గింజలు తినాలంటారు ప్రతి ఒక్కరూ. ఈ మొలకెత్తిన గింజల్ని, ఈ వీటిని మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకుని ఎలాంటి స్మెల్ రావు, స్మెల్ రాకుండా మనం ఒక పెద్ద కంటైనర్లో పెట్టేసుకుని సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి పర్ఫెక్ట్గా ఉంటాయి. 15 days వరకు మనం మంచి మంచి రెసిపీస్ చేసుకుని తినొచ్చు ఎర్లీ మార్నింగ్. అండ్ డైరెక్ట్ తినలేని వాళ్ళు ఎలాంటి రెసిపీస్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు వీటిని. చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను day 1 ఎలా ఉంది, day 2 ఎలా ఉన్నాయి, అలానే day 3 ఎలా ఉన్నాయి అనేది కూడా చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి day 3. day 3 చూడండి ఎక్కువ వచ్చేసింది మొలకలు. ఇలా పర్ఫెక్ట్గా రావాలి. అందులో సమ్మర్లో ఏంటంటే తేమ ఉండదు కదా, డ్రైగా ఉంటుంది ఎయిర్. సో దానివల్ల కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంచాలి. అంటే మధ్యాహ్నం టైంలో కూడా ఒకసారి స్ప్రింకిల్ చేయాలి వాటర్ని. అలా చేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. సో వీటిని ఇంకొక ప్లేట్లోకి తిరిగేసి పైన ఉన్న టిష్యూస్ అన్నిటినీ తీసేసి ఒకసారి వాష్ చేసి మనం బౌల్స్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో వేర్లు. నేను రాబోయే టైం అంటే కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ మొలకలతో రెసిపీస్, మంచి హెల్దీ రెసిపీస్ అండ్ అలాగే టేస్టీ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో అవి కూడా చూడండి. చూడండి పర్ఫెక్ట్ కదా, ఇవి అసలు స్మెల్ అనేది లేదండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. వీటిని తీసుకుని ఒక కొంచెం బ్లాక్ సాల్ట్ వేసేసి ఒక టమాటో వేసేసి తినేసామనుకోండి కలిపేసి బాగుంటుంది. అలా కూడా చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీనిలో ఖనిజ లవణాలు ఉన్నాయి అంటారు. అంటే దీంట్లో సాల్ట్ ఏ అవసరం లేదు. నార్మల్గా పేగుల్లో సాల్ట్ ఉంటుంది కదా, మన బాడీలో పేగుల్లో సాల్ట్ ఉంటుంది. దానివల్ల ఏ పదార్థం వెళ్ళినా సరే తొందరగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందంట. బట్ ఇది ఈ మొలకల్లో స్వతహాగానే సాల్ట్ ఉంటుంది. దీంట్లో ఎలాంటి బయట నుంచి సాల్ట్ అసలు యాడ్ చేయవలసిన లేదు. బట్ మనం తినలేము, అందుకోసం సాల్ట్ కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసామనుకోండి. ఇంకొకటి, వీటితో పాటు మనం చాట్ మసాలా కూడా మిక్స్ చేసుకుని తినొచ్చు కొంచెం లైట్గా తినలేని వాళ్ళకి. స్టార్టింగ్ తినలేరండి, తర్వాత అలవాటు అయిపోతుంది. సో ఇలా తయారు చేసుకున్న మొలకల్ని ఒక డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 15 days వరకు నిలవ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఒక ఏదైనా డీటాక్స్ డ్రింక్ లైక్ లెమన్ వాటర్, జీరా వాటర్, గ్రీన్ టీ లేదంటే అల్లం టీ ఇలాంటివి తీసుకున్న తర్వాత, లేదంటే సింపుల్గా హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఒక 1/2 hour ఈ మొలకలన్నింటినీ తీసుకుని ఒక ప్లేట్లోకి ఒక టమాటో కట్ చేసి లైట్గా బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మనం ఆనియన్ తినలేం కాబట్టి ఆనియన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. లేదంటే వీటన్నిటిని ఒక ఐరన్ కడాయి కానీ ఏదైనా కడాయిలో వేసేసి లైట్గా సాట్ చేసేసి వేయించేసుకుని, ఆనియన్ కూడా కావాలనుకుంటే వేసుకుని అది కూడా వేయించేసుకుని తినేసేయచ్చు. చాలా హెల్దీగా ఉంటుంది. అలానే మనం కంప్లీట్గా టిఫిన్ చేసామన్న ఫీలింగ్ ఉంటుంది అన్నమాట, ఫుల్గా ఉంటుంది పొట్ట. సో ఈ మొలకలను యూజ్ చేసి మనం దోశలు కూడా వేసుకోవచ్చు. దోశలు ఇలా ఫ్రై చేసుకోవడం
వేరే రెసిపీస్లో మిక్స్ చేయడం ఇలాంటివి కంటే డైరెక్ట్గా మొలకల్ని తినడమే చాలా హెల్దీ. అలా తినడం వల్లే ఎక్కువ పోషకాలు మన బాడీకి కూడా అందుతాయి. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందనేసి షేర్ చేశాను. హెల్ప్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, పక్కన లైక్ బటన్ ఉంటుంది అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.